మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదా సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్, ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీశాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో మనం లాస్ట్ క్లాస్లో ఇక్కడ ఎండ్ చేసాం, ఇన్ ది ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ ఫిగర్ అని. సో మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, మనం ముందు మనం ఈ ఫిగర్ సర్ఫేస్ ఏరియా కనుక్కున్నాం. ఏ ఫిగర్? ఆ ఫిగర్కి ఈ ఫిగర్కి సర్ఫేస్ ఏరియా డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు. ఎందుకో చెప్తా, ఎందుకంటే ఇది బయటకున్నా లోపలికున్నా మనకు సర్ఫేస్ ఏరియా సేమే. వాల్యూమ్ మారుద్ది కానీ సర్ఫేస్ ఏరియా సేమే. ఎందుకంటే సర్ఫేస్ కనిపించే ఏరియా అంటే గిఫ్ట్ ర్యాపర్కి మనం ఎంత మెటీరియల్, ఎంత ర్యాపర్ దానికి వాడతామో దీనికి కూడా అదే వాడతాం కదా. సో దీని సర్ఫేస్ ఏరియా, దీని సర్ఫేస్ ఏరియా సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనకు దాని సర్ఫేస్ ఏరియా ఏమొచ్చింది? 2πr² × 2 కదా. సో దీని సర్ఫేస్ ఏరియా దట్ ఈస్ ద సేమ్ యాజ్ దట్ సర్ఫేస్ ఏరియా. సో 2πrh + 4πr² ఓకే. సో దీని ఆన్సర్ ఇది. సో ఇలా మనం జాగ్రత్తగా ఇమాజిన్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనది, ఇది మనం ఇప్పటిదాకా ఏం చేసాం, సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ చేసాం. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ చేస్తాం. మీరు వాల్యూమ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ లేదా సర్ఫేస్ ఏరియా చేస్తే ప్రతిసారి నేను ఇందాక ఫిగర్స్ చూపించినట్టు మనకి ఫిగర్స్ ఇవ్వరు, మనకి చాలాసార్లు రైటింగ్లో ఇస్తారు. ఆ రైటింగ్ని మనం అర్థం చేసుకొని డ్రా చేసుకొని సాల్వ్ చేయాలి. అక్కడే మనకి మ్యాథ్స్ అంటే అది మనం సరిగ్గా మనం డయాగ్రామ్ గీసేసుకుంటే మనం ఆల్రెడీ చూసాం సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో నేను డయాగ్రామ్ గీయడం నేర్పిస్తాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంది, అ క్యూబాయిడ్ ఈజ్ సర్మౌంటెడ్ బై హాఫ్ సిలిండర్ అంటే ఎట్లా? అ క్యూబాయిడ్ ఈజ్ సర్మౌంటెడ్ బై హాఫ్ సిలిండర్. హాఫ్ సిలిండర్ ఫస్ట్ ఏంటి, మనకు సిలిండర్ ఇదైతే హాఫ్ సిలిండర్ అంటే దీనికి ఇట్లా హాఫ్ అయిపోతుంది కదా. క్యూబాయిడ్ ఇస్ సర్మౌంటెడ్ బై హాఫ్ సిలిండర్ అంటే ఫస్ట్ అసలు క్యూబాయిడ్ గీసుకున్నాం. ఇట్ ఈస్ సర్మౌంటెడ్ బై హాఫ్ సిలిండర్. సో ఇలా ఒక సిలిండర్ ఇట్లా ఉంటుంది అన్నమాట చూసేదానికి. దీన్ని మనం ఇలా కూడా చేసుకో, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. ఇవన్నీ డాటెడ్ లైన్స్లో మనం చూపిస్తాం. డయాగ్రామ్ బాగాలేదు కదా, నేను నీట్గా ఇంకో కలర్లో గీస్తున్నాను. ఇది దీన్ని ఏమంటారంటే క్యూబాయిడ్ సర్మౌంటెడ్ బై హాఫ్ సిలిండర్. దీని వాల్యూమ్ కనుక్కోమంటారు. వాల్యూమ్ అంటే ఏంది, మనకు సింపులే, సర్ఫేస్ ఏరియా అంతా ఆలోచించిన అవసరం లేదు అసలు. అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హాఫ్ సిలిండర్ కదా. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏంది మంది చెప్పండి. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్బిహెచ్
plus volume of half cylinder, half of pi r square h. కదా ఇక్కడ మనకి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన ఒక పాయింట్, ఇది మనం హెచ్ కదా, ఇది మనది బి కదా, ఇది మన ఎల్ కదా, ఇది ఆర్. సో మనకి ఏదైనా ఒక వాల్యూనే ఇస్తారు ఇది, అప్పుడు మనకి వెళ్ళి ఏం తెలుసుకోవాలి మనం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2R బి ఆఫ్ ఆర్ క్యూబాయిడ్ ఈజ్ హైట్ ఆఫ్ ద సిలిండర్. హెచ్ వన్ హెచ్ టూ అని రాద్దాం ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా. B is equal to H2. Okay. ఇంకా ఇది H1. సో దీన్ని మనం ఎట్లా రాయాలి, ఎల్ బి హెచ్ వన్ ప్లస్ హాఫ్ ఇంటూ పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఎల్ బై టూ స్క్వేర్ ఇంటూ హెచ్ టూ అంటే బి. ఎందుకంటే మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు అన్ని వాల్యూస్ ఇవ్వరు, క్యూబాయిడ్ సర్మౌంటెడ్ బై హాఫ్ సిలిండర్ అని అంటే క్యూబాయిడ్ వాల్యూస్ ఒకటే ఇస్తారు, అది సర్మౌంట్ అయింది కాబట్టి కరెక్ట్గా దాన్ని ఇంటర్స్ అంటే ఇంటర్ ఓవర్లాప్ చేస్తుంది అని మనం అజ్యూమ్ చేసుకొని ఇలా వాల్యూస్ తీసుకొని మనం సాల్వ్ చేయాలి. ఓకే, సో అప్పుడు మనం ఇలా సాల్వ్ చేస్తే మనకి క్యూబాయిడ్ వాల్యూస్ ఇస్తేనే ఒట్టి క్యూబాయిడ్ వాల్యూస్ ఇస్తే మనం సాల్వ్ చేసేయగలం ఈజీగా. సో మనకి ఇది వస్తుంది అన్నమాట వాల్యూమ్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఏంది రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే మన సిలిండర్కి విత్ హెమిస్ఫియర్ అట్ వన్ ఎండ్ అండ్ కోన్ అట్ అదర్ అంటే ఏంటి. రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ హెమిస్ఫియర్ అట్ వన్ ఎండ్ అండ్ కోన్ అట్ ద అదర్. ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంది, రేడియస్ ఇస్ విల్ బి సేమ్, సో ఆర్ 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 ఇది దీనిది హెచ్ వన్ పెడదాం, ఇది హెచ్ టూ అవుద్ది, ఇది ఎల్ అవుద్ది. ఓకే, సో వాల్యూమ్ ఏమవుద్ది మనకి, సింపుల్గా అడిషన్ ఆఫ్ ఆల్ త్రీ వాల్యూమ్స్. అడిషన్ ఆఫ్ ఆల్ త్రీ వాల్యూమ్స్ అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫస్ట్ మనం చేద్దాం, అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ టూ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ 2/3 పై ఆర్ క్యూబ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ వన్. ఓకే, ఇది మన వాల్యూమ్. అలా మనం ఇంకో క్వశ్చన్, ఇంకో టూ క్వశ్చన్స్ తీసుకుందాం. అన్ ఐస్ క్రీమ్ కోన్ విత్ అన్ ఐస్ క్రీమ్ అంటారు, ఐస్ క్రీమ్ అంటే ఏంటి, కోన్ విత్ హెమిస్ఫిరికల్ టాప్ అంటే కోన్ విత్ హెమిస్ఫిరికల్ టాప్ అంటే దీనికి రేడియస్ సేమ్ ఉంటుంది, ఇది హైట్, ఇది కూడా ఆర్. సో మనకి దీనికి వాల్యూమ్ ఏమవుద్ది, సింపుల్ ఇది వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 పై ఆర్ క్యూబ్ ప్లస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అంతే కదా. నెక్స్ట్ ఇది కొంచెం ఆలోచించాలి, ఇది రైటప్లో మనం క్వశ్చన్ని మనం నీట్గా అర్థం చేసుకోవాలి. ఏంది సాలిడ్ కన్సిస్టింగ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ స్టాండింగ్ ఆన్ అ హెమిస్ఫియర్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ విచ్ ఈజ్ విచ్ హ్యాజ్ కన్సిస్టింగ్ అంటే విచ్ హ్యాజ్ అంటే దాని లోపల ఉంది రైట్ సర్క్యులర్ కోన్ స్టాండింగ్ ఆన్ అ హెమిస్ఫియర్. అసలు ఫస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ స్టాండింగ్ ఆన్ అ హెమిస్ఫియర్ గిద్దాం. రైట్ సర్క్యులర్ కోన్ స్టాండింగ్ ఆన్ అ హెమిస్ఫియర్ అంటే ఇలానే వస్తుంది. సో రైట్ సర్క్యులర్ కోన్ స్టాండింగ్ ఆన్ అ హెమిస్ఫియర్ అంటే హెమిస్ఫియర్ కింద కోన్ పైన. ఓకే, ఈజ్ ప్లేస్డ్ అప్రైట్ అంటే పై అంటే నిలబెట్టుంది అప్రైట్ అంటే ఈజ్ ప్లేస్డ్ అప్రైట్ ఇన్ అ రైట్ సర్క్యులర్ సిలిండర్ అండ్ టచ్ ఇస్ ద బాటమ్.
రైట్ సర్క్యులర్ సిలిండర్ లో దీన్ని పెట్టారు అన్నారు. అంటే మనం ఇట్లా ఏం వాల్యూస్ ఇవ్వకపోతే మనం అజ్యూమ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మొత్తం టచ్ అవుతుంది. అంటే మనం ఇందాక ఏం చూసాము ఇందాక క్వశ్చన్లో చెప్పండి, ఇన్స్క్రైబ్డ్ అనే వర్డ్ చూసాం కదా, ఇన్స్క్రైబ్ అయింది అని దాని మీనింగ్. సో దీంట్లో మనం ఏం చూడాలంటే ఇది ఆర్, ఇది ఆర్, ఇది ఆర్ కదా, ఇది హెచ్. ఇదేమవుద్ది అప్పుడు, హెచ్ మైనస్ ఆర్ అవుద్ది. సో హైట్ ఆఫ్ కోన్ ఇస్ హెచ్ మైనస్ ఆర్, ఇది ఆర్. సో మనది వాల్యూమ్ ఏమంటాము, వాల్యూమ్ ఈసారి మనం యాడ్ చేయం, సబ్ట్రాక్ట్ చేస్తాం. సో వాళ్ళు ఏమన్నారు, ఒకవేళ సిలిండర్లో వాటర్ నింపితే ఇది పెట్టామంటే లోపల సాలిడ్ వాటర్ ఎంత మిగులుతుంది అంటారు. అంటే వాల్యూమ్ ఆఫ్ దిస్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఆర్ ఇన్సైడ్ సాలిడ్. అంటే వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 2/3 పై ఆర్ క్యూబ్ ప్లస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఏమవుద్ది ఇక్కడ, హెచ్ మైనస్ ఆర్. సాల్వ్ చేద్దామా దీన్ని. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 2/3 పై ఆర్ క్యూబ్ మైనస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 1/3 పై ఆర్ ప్లస్ ఆర్ క్యూబ్. 2/3 మైనస్ 1/3 1/3. సో దట్ ఈస్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 1/3 పై ఆర్ క్యూబ్ మైనస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో 2/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 1/3 పై ఆర్ క్యూబ్ అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ మైనస్ ఆర్. ఇది వాల్యూమ్. అంటే అది ఇన్స్క్రైబ్డ్ ఉంది అనే క్వశ్చన్ మనకి ఇస్తే రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇంకా హైట్ ఆఫ్ సిలిండర్తోనే మనం వాల్యూమ్ కనుక్కునేలాగా చేయాలి, సాల్వ్ చేయాలి. ఓకే, వాల్యూమ్లో ఉన్నది అది ఒక్కటే, సర్ఫేస్ ఏరియాలో కూడా అలానే ఉంటుంది, బట్ వాల్యూమ్లో మనం కొంచెం జాగ్రత్తగా చూడాలన్నమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్క్యులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్ సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్, మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.